దేవుని వాగ్దానం. ఈ ఉదయ కాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరు అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన 5 to 6 ఆరాధన అంతేకాకుండా మరి భయంకరమైనటువంటి ఈ దుర్దినాల్లో మనం ప్రార్థించాలి. ఉదయకాల ఆరాధన ప్రార్థనలు ఎందుకు అటెండ్ అవ్వాలి? ఎందుకు మనం దినదినము మన యొక్క దేశ రాష్ట్ర మన కుటుంబ పరిస్థితులు బట్టి ప్రార్థన చేయాలి? మీకు అర్థమవుతుంది. ఓ పక్క ఈ గాలులు వర్షాలు అనేక నదులు ఆగులు వంకలు పొర్లి పారుతున్నాయి. ఓ పక్క మణిపూర్ పరిస్థితులు, రెండోదిగా మన రాష్ట్రాన్ని మన దేశ ప్రపంచంలో ఏ దేశం నుండి చూస్తున్నా ప్రార్థనే దిక్కండి. దేవుడే మన దిక్కు, దేవుడే మన పక్షమై ఉండి గొప్ప కార్యం చేయాలి. మనకున్న భారములు తొలగించాలి. అందుకని క్రైస్తవ బిడ్డలుగా దేవుని పిల్లలుగా ఈరోజు ఈ వాగ్దానం మీరు రిసీవ్ చేసుకుంటున్నట్లయితే ఉదయకాల వాగ్దానంలో మీరందరూ వినవలసింది ప్రభు తట్టు చూసే బిడ్డలుగా ఉండాలని ముందుగా మీకు నేర్పిస్తున్నాం. రెండోదిగా ప్రతి దినము మీరు ప్రార్థన చేయటం మానొద్దు. కష్టంలో దుఃఖంలో వేదనలో నిందలో భారంలో పోరాటంలో ఉన్నారా? ఒకవేళ ప్రభు నీతో నాతో మనతో మాట్లాడుతున్నాడు, ఈ పరిస్థితులు అన్నీ ఉన్నా ఆయన తట్టు చూసే వారికి వెలుగు కలుగుతుందట కదా. కాబట్టి రక్షణ లేని వారు మారు మనసు లేని వారు ఎవరైనా ఉంటే ఇదే రక్షణ దినం. యేసుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నువ్వు రక్షించబడతావు. యేసుని పాపాల నిమిత్తం చనిపోయి తిరిగి లేచాడు, వెళ్ళాడు, రాబోతున్నాడు. నమ్మితే పరలోకం నిత్య జీవం. ఈ లోకంలో కూడా యేసే నీకు తోడుగుంటాడు. నీ హృదయంలో యేసే చేర్చుకోవచ్చు. కాబట్టి ఈరోజు ఎట్లా, ఈ దినం ఎట్లా, నాకు ఇల్లు కూలిపోతుంది, వర్షం ఆగట్లేదు, నా పిల్లలు ఎట్లా, నా భవిష్యత్తు, ఎవరిని జీవితం, నా ఆత్మీయస్థితి ఎట్లా, నేను ప్రార్థన చేయలేకపోతున్నా అనే బాధలు ఉన్నారా? దేవుడు కనికర స్వరూపుడు, కృప చూపేవాడు. ఆయన తట్టు చూసేవారికి తప్పక ఆయన సహాయం చేస్తారు. కాబట్టి ఈరోజు మీరు అందరు ఎదురు చూస్తున్నారు, దేవుడు నాతో మాట్లాడాలి. నిజమేనండి, జీవితంలో ఎన్నో శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, పోరాటాలు, బాధలు చెయ్యని వాటి మన మీద పడుతుంటాయి. కొన్నిసార్లు హేళన చేసే మనుషులు, సిగ్గుపరిచే మనుషులు, గాయపరిచే మనుషులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితులు, పరిస్థితులు అన్నిటికీ పరిష్కారం దేవుడే. అనుభవించి చెప్తున్నాను ఈ మాటను, ధైర్యం తెచ్చుకోండి, ఈ వాగ్దానం రిసీవ్ చేసుకోండి. కాబట్టి యువదే కాలం చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన వాగ్దానం. నేను చదువుతున్నాను యెషయా గ్రంథం 25:8-2 ప్రభు యెహోవా ప్రతి వాని ముఖం మీది బాష్ప బిందువులను తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. దేవుని బిడ్డలారా, ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులు అంటాం కదా, మన యొక్క వేదన, మన దుఃఖము, మన కన్నీరు, ప్రతి వారి ముఖం మీద నిందను తొలగిస్తే తీసివేయను. నీ నిందను నేను తీసేస్తా, నీ గాయము నేను మాన్పుతా, నీ వేదన నేను తొలగిస్తా, నీ పరిస్థితులు నేను మారుస్తా. అంటే ఈ మాటను గట్టిగా పట్టుకుందాం మనం కదండి, ఇది పట్టుకుందాం. ఇప్పుడు మనకి ఏం కనబడట్లే, నాకు అనిపిస్తుంది ఈ ఒక పక్క వాతావరణం, ఓ పక్క పరిస్థితులు, ఇవన్నీ ఏంటి ప్రభువా? నీ ప్రజలు అల్లాడిపోతున్నారు. అనేక మంది పేదవారు, దిక్కు లేని పరిస్థితులు ఉన్నవారు, కష్టంలో ఉన్నవారు, నీ ప్రియబిడ్డలు, నీ దైవజనులు, ప్రపంచ పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు. కానీ దేవుడు అన్యాయస్తుడు కాదండి, దేవుడు న్యాయస్తుడు, దేవుడు కృపచూపే దేవుడు. ఈరోజు ఏ కష్టం గుండా, ఏ నిందగుండా, ఏ వేదనగుండా, ఏ బాధగుండా, ఏ శ్రమగుండా మీరు ప్రయాణం చేస్తున్నారు. మీకు శుభవార్త ఏంటంటే, నీ నిందను నేను తొలగించదని ఈరోజు వాగ్దానం. నీ మీద నింద నేను తొలగించదను. నమ్ము, గట్టిగా పట్టుకో, అది జరగబోతుంది. నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ భారము, వేదన, కన్నీరు, ఆత్మీయస్థితి, ఆర్థిక స్థితి, అన్ని స్థితుల నుంచి దేవుడు నేను కష్టకాలం నుంచి లేవనెత్తబోతున్నాడు. కాబట్టి ఈరోజు ఏ రోగంతో ఉన్నావా విడిపిస్తాడు, ఏ పాపంతో ఉన్నావా విడిపిస్తాడు, ఏ నిందలు ఉన్నా విడిపిస్తాడు, ఏ కష్టంలో ఉన్నా విడిపిస్తాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, సంతోషంగా ఉండండి. అదేంటండి మా పరిస్థితులు ఎట్లుంటే మీరు సంతోషంగా ఉండమని వాగ్దానం చెప్తున్నారు? నా మాట కాదండి, దేవుని మాట. కష్టకాలంలో ఆయన పట్టుకుంటే ఆయనే మన ఆధారం కదా, మన బలం, మన శక్తి, తప్పక చేస్తాడు. కాబట్టి ఉదయకాలం ప్రతి ఒక్కరు దేవుని థ్యాంక్స్ చెప్పి వాగ్దానం రిసీవ్ చేసుకొని లైక్ చేసి అందరికీ షేర్ చేద్దాం. ప్రభు మహిమార్థమై ధైర్యం చెడిన వారికి, బలహీనులైన వారిని బలపరచుదాం. మీకు కూడా వాగ్దానం ఇస్తున్న టైంలో గాలులు, వర్షము, చాలా కష్టపడతానే నేను ఈ యొక్క, ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక బయట ప్రపంచంలో చక్కటి ప్రకృతి సంబంధమైన వాతావరణంలో దేవుని మాటలు ధ్యానించుకోవడం అది నాకు చాలా ఇష్టమైనటువంటి కార్యక్రమం. మీరు కూడా చాలామంది ఇటువంటి అద్భుతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తారని నేను నమ్ముతున్నాను, దేవుని స్తుతిస్తారని అన్నిటిని బట్టి. కాబట్టి ధైర్యంగా ఉండండి, ఈ వాగ్దానం అంతా మన పట్ల నెరవేర్చబడిన కాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ,
రోగ వ్యాధి బాధలు ఉన్న వారికి స్వస్థత విడుదల మీరు దయచేయండి. ఇమ్మీడియట్గా ప్రభా, ఏ వేదన రోగం వారిని పీడిస్తున్న విడుదల, యేసు పొందిన గాయములే మా స్వస్థతకి కారణం, అప్పుల్లో ఉన్న వారికి విడుదల, ఆర్థిక బంధకాలు ఉన్న వారికి విడుదల, శాపంలో ఉన్న వారికి విడుదల, మానసిక ఒత్తిళ్ళు ఉన్న వారికి విడుదల, కష్టకాలంలో ఉన్న వారికి విడుదల, అనేక రకములైన కృంగిన వారికి విడుదల, నెమ్మది లేని వారికి విడుదల, నాయన వర్షాకాలం భయంకరమైన వాతావరణాలు ఎవరెవరు చిక్కుపోయారు వారికి విడుదల మీరు దయచేయండి. సొంత గృహం లేని వారికి సహాయం చేయండి నాయన. ఎవరెవరు నాయన జాబ్ లేదంటున్నారు సహాయం చేయండి. ఎవరికి వివాహాలు కాలేదో వారికి చక్కటి సంబంధాలు, పిల్లలు జాబ్ లేని వారు ఏమన్నా వ్యాపారం నలిగిన వారిని లేవనెత్తండి. ప్రపంచ దేశాలన్నీ రక్షించండి. ఏ దేశం నుండి వారు వాగ్దానం రిసీవ్ చేసుకున్నా వారి సమస్య ఏదైనా తొలగించి అద్భుతం చేయండి ప్రభా. నా తండ్రి, మా రాష్ట్ర పరిస్థితులు, మా దేశ పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు మీరు చక్కపరచండి. దైవజనులని, దైవజన వారి బిడ్డల్ని మీరు ప్రొటెక్ట్ చేసి వారి పట్ల నీ కాపుదల, సంఘాల పట్ల నీ కాపుదల దయచేయండి. అయ్యా తండ్రి, మణిపూర్ విషయంలో మీరు అద్భుతమైన ఒక విడుదల మేము చూడాలి. అక్కడ మీ యొక్క అద్భుతమైన సహాయాన్ని మీరు పంపమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ ఉదయకాలం ఎవరిది మ్యారేజ్ అయిన కుటుంబానికి శుభము, దీవెన ప్రకటిస్తున్నాం. ఈరోజు ఎవరిది బర్త్డే అయిన వారిని దీవిస్తూ నీ వాగ్దానం నెరవేర్చమని. కల్వరి మినిస్ట్రీస్ని, దైవజన నన్ను, మా కుటుంబాన్ని, మా స్టాఫ్ని రక్తంతో సీల్ చేస్తున్నాను. ఈ ఉదయకాలం మా మినిస్ట్రీని దీవిస్తున్నాం, ప్రతి ఒక్కరిని దీవిస్తున్నాం, ప్రతి కుటుంబాలను ఆశీర్వదిస్తున్నాం. ఇదిగో ప్రభా, మా ప్రార్థనలు అన్నిటికీ మీరు జవాబు దయచేయమని. భూ సంబంధమైన బంధకాలు, నా తండ్రి ఇతరులకు డబ్బు ఇచ్చిక్కుపోయిన బంధకాలు తొలగించి, నిందలు కొట్టివేసి, కోర్టు కేసులుంటే కొట్టివేసి సహాయం చేసి తోడుగా ఉండమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు, అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. దేవుని బిడ్డలందరికీ తెలియచేయండి ధైర్యం తెచ్చుకునే వాగ్దానాలు. ప్రతి శనివారం సువార్త సభ బెల్లంపల్లిలో జరుగుతుంది, సాయంత్రం 6 నుంచి 9 పాలు పొందండి. ఎక్కడి నుంచైనా రావచ్చు, అక్కడ ఉండొచ్చు. ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ మీల్స్, చక్కటి వర్తమానం ఆరాధన, స్వస్థత ప్రార్థనలు జరుగుతాయి. ఆదివారం మొదటి ఆరాధన బెల్లంపల్లిలో ఫస్ట్ సర్వీస్లో దైవజనులైన మేమైనా ఉంటాం. కల్వరి ప్రామిస్ ల్యాండ్కి రావాలంటే ఆదివారం 3 ఆరాధనలు ఉంటాయి, 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 9 పాలు పొందండి. వర్షాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు మీ పరిస్థితులు ప్రభు తట్టు చూడండి. అంతేకాక దేవుని బిడ్డలారా, కనులే చూచే అని సాంగ్ త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. ప్రార్థించండి ఆ పాట విషయంలో ప్రభు అద్భుతంగా అనేక మధ్యలోకి తీసుకువెళ్ళాలని ప్రార్థన చేయండి. అంతేకాకుండా మన కుటుంబాలు, మన సంఘాలు, మణిపూర్ గురించి ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక.